రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా నార్సింగి మండలం మర్సంపల్లి పెద్దతాండాలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం అనేది ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ కూచంగారి సందీప్, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, నార్సింగి పట్టణ అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి దుబ్బల శ్రీను, ప్రధాన కార్యదర్శి పున్నా రమేష్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు తాటికొండ ప్రసాద్, నార్సింగి మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 12వ తారీఖు నాడు రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా నార్సింగి మండల శాఖ తరపున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతా చేస్తూ అలాగే వ్యవసాయదారులకు పంట పంటకు ఒక వ్యవసాయదారానికి 2000 చొప్పున ఇస్తూ మూడు సార్లు అలాగే ఇస్తున్నాడు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండ గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే మాధవనే రంగనాథన్ రావు గారు ఐకేపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అదే ప్రధాని నరేంద్ర మోడీ గారు 12వ తారీఖున ఎరువుల రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 12 తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి 12వ తారీఖు నాడు వస్తున్నాడు. ఆ రోజు భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి రైతుల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర శాఖ తరఫున ఒక ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి రైతుల పక్షాన మన భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది.